పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగదుర్తి రవి ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని కమాండ్ నుండి పర్వతాపూర్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా రవాణా దృష్ట్యా రోడ్డు విస్తరణ కోసం భూములు కోల్పోయిన ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలని, కనీసం శంకుస్థాపనకు కూడా నోచుకొని పిర్జాదిగూడ రోడ్డు విస్తరణ పనులు ప్రజాధనాన్ని వృధా చేశారని, వెంటనే పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. గత సంవత్సరం కూడా మల్లారెడ్డి గారు 2 కోట్లు శాంక్షన్ శిలాఫలకం కట్టమే పెట్టాడు. ఆ శిలాఫలకం అలా అదేవిధంగా మేము కూడా ఇప్పుడు ఎందుకు మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాంటే, గతంలో పెట్టిన 2 కోట్లు ఏమైనాయి? మరి ఇప్పుడు 26 కోట్లు శిలాఫలకం పెట్టారు. ఆర్డర్ కాపు రాకముందుకి శిలాఫలకం పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేయడం తప్ప ఎటువంటి అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఇదంతా కాగితాల మట్టుకు పరిమితం తప్ప కింద ఫీల్డ్లో మాత్రం ఎటువంటి కూడా డెవలప్మెంట్ లేదని మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అధికార పార్టీని మేము హెచ్చరిస్తున్నాం. నిర్వహించిన ఈ పాదయాత్ర ఆరంభం మాత్రమే, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. ఎట్లా ఉంటుందంటే, ఈ రోడ్డు 2 ఏళ్ళు అవుతుంది. ఫోటోలు వీడియోలు తీసుకోవడం కాదు కార్పొరేటర్లు గారు, మీరు రోడ్డు కానీ ఫస్ట్ వాటర్ కనెక్షన్ కూడా రోడ్ సీసీ రోడ్లో మీకు వెళ్ళి పోతుంటే మీకు అవి గుర్తురావు, కానీ ఫోటోలు వీడియోలు వేసుకోవడానికి గుర్తొస్తాయా? మీ మంత్రి గారు వచ్చి అవమానించిపోయారు మన పిర్జాదిగూడ మున్సిపాలిటీకి. ఎందుకు కొబ్బరికాయ కొట్టకుండా శిలాఫలకాలు వేసుకొని వెళ్తూ ఉంటే ఎలా? అందరు నవ్వుకురు. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లు అందరు నవ్వుకురు. నవ్వుల పాటల అయిపోయింది పిర్జాదిగూడ అంటే. ఎందుకు కొబ్బరికాయ కొట్టకుండా శిలాఫలకాలు వేయించి రంగులు ఆర్భాటాలు ఫ్లెక్సులు అన్నీ వేసుకొని పోతే డబ్బు ఖర్చు ఎలా అవుతుంది? అవే పైసలు రోడ్డుకి 1 రూపాయి అయినా వచ్చేది కదా. కనీసం మీరు ఈ దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఈ మన కమిషనర్ కానీ మీరు దీన్ని ముందుగా తీసుకెళ్ళాలి. ఇది సీరియస్ పరిణామం ఉంటుంది కాబట్టి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మోసం చేయడం తప్పితే ఆడ శిలాఫలకం ఎందుకు నిర్మించడో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. శిలాఫలకం నిర్మించరు, ప్రారంభించకుండా పోతా ఉన్నారు. దానికి ప్రజలు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకి కంపెన్సేషన్లో కూడా ఇప్పటివరకు మార్కింగ్ లేదు, వాళ్ళకి 1 రూపాయి వచ్చింది కూడా లేదు. వాళ్ళకి న్యాయం చేయాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే టీఆర్ఎస్ పార్టీ అంగుల కార్పొరేటర్కి మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారా? 100% మేము 2 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చేసిరు అనేసి మేము అడుగుతా ఉన్నాం. డంపింగ్ యార్డు, ఆ సిపిఆర్ఐ రోడ్డు, తర్వాత శ్మశాన వాటిక తప్పితే ఇంకేం మీరు చేసిరో చూపించాలనేసి మేము అడుగుతా ఉన్నాం. పిర్జాదిగూడలో పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా పాలకవర్గంలో ఒకరి మీద ఒకరు కొట్లాడుకోవడము విమర్శలు చేసుకోవడం తప్పితే ప్రజల సమస్యలని పట్టించుకుంటలేరనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్రమ కట్టడాలకు ఒక తట్ట కంకర కనిపిస్తే ఆ జవాన్లు అనేసి పంపిస్తూ ఉన్నారు. ప్రజలని భయభ్రాంతులను గురి చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ డిమాండ్ చేస్తున్నారనేసి ప్రజలు చాలా భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు. ఇక్కడ పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 17వ డివిజన్ లోని శ్రీ వెంకట సాయి కాలనీ మరియు శ్రీ సాయి ఆర్టీసీ కాలనీలో డైనేజ్ పైప్ లైన్లు మరియు సీసీ రోడ్ల సమస్యలు స్వయంగా పరిశీలించిన మన గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీ కుర్రా శివకుమార్ గౌడ్ సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా కాలనీ ప్రెసిడెంట్లు శ్రీ చిరంజీవి గౌడ్, ప్రతీక్, కాలనీ పెద్దలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. డిసిసి బ్యాంక్ అందిస్తున్న వివిధ రకాల సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డిల్లా డీజీఎం అశోక్ అన్నారు. తొర్రూరులోని డిసిసి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం, నాబోర్డు వారి ఎస్ఈఎఫ్ ద్వారా ఆర్థిక చేయూత అవగాహన కార్యక్రమం, మండలంలోని అమ్మాపూర్ గ్రామంలో బుర్రకథ కళా బృందం ద్వారా కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా డీజీఎం అశోక్ మాట్లాడుతూ మండల ప్రజలందరూ డిసిసి బ్యాంకుల్లో ఖాతాదారులకు గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమ పథకాలు, వాహన రుణాలు, గోల్డ్ రుణాలు, ఎడ్యుకేషనల్ రుణాలు, ఇంటి రుణాలను, ఎన్నో ప్రయోజనకరమైన రుణాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ మహత్తర అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా మహిళా సంఘాలు బ్యాంకులో రుణాలను వినియోగించుకొని ఎదగాలన్నారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం వివరాలు అడిగినా ఇవ్వకూడదని సూచించారు. ఏ రకమైన సమస్య ఉన్నా నేరుగా బ్యాంకు మేనేజర్ని సంప్రదించాలని కోరారు. ఇన్సూరెన్స్ అనగానే మన ఎలా ముందుకు వస్తుంటారు? ప్రైవేట్ వాళ్ళని
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాచారం గుట్ట దేవాలయం అభివృద్ధి చేయ సంకల్పంలో ఈ రోజు కె భూపాల్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, అడిషనల్ కలెక్టరేట్ ముజిమల్ ఖాన్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అడవి శాఖ అభివృద్ధి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆలయ చైర్మన్ హనుమంతరావు, ఆలయ నిర్వహణా అధికారి కట్టా సుధాకర్ రెడ్డి సమీక్షా సమావేశం జరిపారు. 2018లో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ పరిశీలించి కొన్ని మార్పులు చేసినారు. ఎస్ కుమార్ ఆర్కిటెక్ట్ మరియు దేవాదాయ శాఖ ఈ సూచనలు చేసి తిరిగి నూతన మాస్టర్ ప్లాన్ తయారు చేయటకు సూచించారు. ముఖ్యంగా నాచారం రైల్వే స్టేషన్ నుండి దేవాలయం వరకు చెక్ డ్యామ్ పై బ్రిడ్జి నిర్మాణం చేయటకు పరిశీలించారు. సిద్దిపేట జిల్లా మెర్దొడ్డి మండల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జ్ఞాన సరస్వతీదేవి, సంతాన నాగదేవత, అభయాంజనేయ స్వామి శనివారం రోజున వసంత పంచమి రోజు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మెర్దొడ్డి మండలంలోని మోద గ్రామంలో వసంత పంచమి సందర్భంగా మహాసరస్వతి అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. దాని తర్వాత కుంకుమార్చన కార్యక్రమం, రుద్రాభిషేకం మరియు ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చాలామంది భక్తులు వారి పిల్లలకు అక్షరాభ్యాసాలు చేసుకోవడానికి వచ్చారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. దాని తర్వాత మేధాసుక్త హవనం మరియు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి చండీ హవనం నిర్వహించడం జరిగింది. దాని తర్వాత అమ్మవారికి పల్లకీ సేవా కార్యక్రమం మరియు వచ్చిన భక్తులందరికీ వివిధ ప్రసాదాలు, అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి మొత్తం తగ్గడానికి అమ్మవారి ఆశీర్వాదం కావాలి. అమ్మవారి ఆశీర్వాదంతో భక్తులందరూ ఇక్కడ వచ్చిన వారు కానీ రాలేకపోయిన వారందరూ కూడా ఆరోగ్యంగా మనశ్శాంతిగా బతకాలి. ఆ కోవిడ్ మొత్తం తగ్గిపోయి అందరూ అష్టైశ్వర్యాలతో మనస్ఫూర్తిగా జీవించడానికి అమ్మవారు పూర్తిగా అమ్మవారి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద సర్పంచ్ ఫోరం అధ్యక్షులు చిలుకమల్ల వెంకటేశ్వరరెడ్డి కేపీఎల్ క్రికెట్ క్రీడను బ్యాటింగ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. కౌడిపల్లి మినీ ట్యాంక్ బండ్లో కౌడిపల్లి యువత ఏర్పాటు చేసుకున్న క్రీడా మైదానంలో 4 రోజుల పాటు నిర్వహించే కేపీఎల్ క్రికెట్ మ్యాచ్ని కార్యక్రమాన్ని సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చిలుకమల్ల వెంకటేశ్వరరెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. నేను చెప్పలేను ఆయన కారణంగా మెదక్ జిల్లా టెక్మల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జార్జ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు విపరీతమైన గంజాయి సాగు మరియు డ్రగ్స్ మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్నారు కాబట్టి ఇలాంటి వాటిని తరిమి కొట్టడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ జార్జ్ తెలిపారు. మరియు గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని గంజాయి రహిత గ్రామాలుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హోగాన సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి ఎస్ఐ గారికి, మరి ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసిన సిఐ గారికి, మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరియు ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మరి నా ఎదురుగా ఉన్న సర్పంచులకు మరియు ఇతర ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, మరి పోలీసు సిబ్బందికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ టేక్మాల్ మండలంలో అయితే గంజా అనేది లేదు, అది అందరికి తెలిసే విషయమే. మరి కొంచెం కొన్ని విలేజ్లలో కొంచెం కళ్ళు ప్రాబ్లం అంటూ ఇప్పుడు, అది కూడా మా పల్వంచ పేరు చెప్పారు. మరి అది కూడా కొంచెం నేను కూడా ఆ పల్వంచలో కళ్ళు తయారు చేసుకోవడానికి ఇలా సాయంత్రమే మెసేజ్ ఇస్తా ఖచ్చితంగా. మరి మన విలేజ్ ఇట్లా కొంచెం బదనం అవుతుంది, మరి మీరు రేపు సర్పంచులకు ఇబ్బంది ఉంటుంది, ప్లస్ ప్రజాప్రతినిధులకు ఇబ్బంది ఉంటుంది, అక్కడ ప్రజలకు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. న్యాయం జరిగిన వాళ్ళు మమ్మల్ని మెచ్చుకుంటారు, మరి గాయపడ్డ వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకొని దాడులు చేసే సందర్భాలు ఉంటాయి సార్. ఎందుకు చెప్తున్నామని అంటే కొన్ని కొన్ని సందర్భాల లోపల ఒక్కొక్క ఏరియా లోపల ఒక్కొక్క విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొస్తాం సార్. టేక్మాల్ మండలంలో గంజాయి సాగు లేదు కానీ వినియోగంలో ఉంది. ఇది వినియోగాన్ని అరికట్టడం లోపల మీకు తెలుసు, ప్రతి అధికారికి తెలుసు, ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు, ప్రతి పంచాయతీ కార్యదర్శులకు తెలుసు, ప్రతి అధికారులకు తెలుసు ఎక్కడ వినియోగంలోకి ఉంది అని. ముఖ్యంగా నేను చెప్తున్నా, మైనార్టీ లోపల ఉక్కాన్ని వినియోగించుకుంటారు హిందువులతో సాగు చేస్తే మేము మా సెక్రటరీ గారు మా సిబ్బంది అందరము మీ పై ఆఫీసర్లకు మరి ఎక్సైజ్ ఆఫీసర్లకు తెలియజేస్తూ మరి అందరికి ధన్యవాదాలు. భారత రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అహంకారపూరిత వ్యాఖ్యలని ఖండిస్తూ ఈరోజు తొర్రూరులో బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం నల్లరిబ్బన్ను ధరించి నిరసన ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెదగాని సోమయ్య మాట్లాడుతూ, ప్రపంచంలోనే శక్తివంతమైన, ఆదర్శవంతమైన భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ అహంకారంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా భారతదేశమే కాదు ప్రపంచ స్థాయిలో మేధావి వర్గాలు ఒకడైనటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో అమలు చేస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు, అంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ యొక్క రాజ్యాంగాన్ని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు అనుకూలంగా రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వ్యతిరేకించడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాజానికి ఈరోజు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మనం మనగలుగుతున్నామంటే తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయ్యిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి దీక్షతోటే ఇవాళ తెలంగాణ సపరేట్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి పదవి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు మీకు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా ఎన్నో, అంటే ఈ యొక్క తెలంగాణ కోసం సమాజం మొత్తం ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇటువంటి పరిస్థితి దాపిరించినందుకు సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సీఎంను వ్యతిరేకించాలని ప్రతి ఒక్క పౌరుడు వ్యతిరేకించాలి దీన్ని. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాదాపుగా ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చలేనటువంటి పరిస్థితులలో రాసిన, ఎంతో కష్టపడి రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇతర దేశాలలో కూడా మనకు మన రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు పోయే విధంగా ఈరోజు
ఈ రాజ్యాంగాన్ని ఈ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడే విధంగా మన భారత రాజ్యాంగ ద్రోహి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి సమాజానికి క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ మండల కమిషనర్ ఈదునూర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ తొర్రూర్ మున్సిపాలిటీ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కంభం వరంగల్ జాతీయ రహదారిపై బహుజన్ సమాజ్వాదీ తొర్రూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్ల బ్యాడ్జీలు ప్లెక్కార్డులతో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆ తర్వాత కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. రాష్ట్ర కమిటీ అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తొర్రూరు డివిజన్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. 3 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ భారతదేశానికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని తొలగించాలి, కొత్త భారత రాజ్యాంగాన్ని రావాలని చెప్పేసి తను మాట్లాడినటువంటి విధానం చాలా అది ఒక కుట్రపూరితమైనటువంటిది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడింది. ఈ ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని భారత రాజ్యాంగం ద్వారానే నువ్వు పొంది భారత రాజ్యాంగాన్నే మరి నువ్వు తీసేయాలన్నటువంటి నీ మాటలు చాలా అది నీ యొక్క ఉద్దేశపూర్వకంగా వచ్చినాయి. అలాగే నువ్వు ఆర్ఎస్ఎస్ భావజాలం బీఎస్పీ యొక్క భావజాలంతో నువ్వు మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ ఖబర్దార్, ఇప్పటి నుంచైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని దాని ద్వారానే ఈరోజు మేము అందరం కూడా జీవించగలుగుతున్నాం. అలాంటి భారత రాజ్యాంగాన్ని నువ్వు తీసేయాలంటున్నావు అంటే ఈరోజు మా బతుకులపైన మళ్ళీ అరాచకపు పాలనను మళ్ళీ కొనసాగించడం కోసం నువ్వు ఈరోజు ఆ మాటలు మాట్లాడావు. ఈ మాటల్ని బేషరతగా వెనక్కి తీసుకొని అలాగే ఈ తెలంగాణ సమాజానికి అలాగే భారత సమాజానికి నువ్వు క్షమాపణ చెబుతూ ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించిన నువ్వు తక్షణమే నీ యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గుబ్బల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకై పోలీస్ అధికారులు సిఐ గోవింద్ రెడ్డి ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత, ప్రవీణ్ ముదిరాజ్ మరియు రామంతపూర్ హప్సీ కూడా కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ముదిరాజ్ మాట్లాడుతూ ఆదర్శనగర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశం రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారిందని, గంజాయి సేవిస్తున్నారని చుట్టుపక్కల ఉన్న ఆదర్శనగర్ జర్నలిస్టు కాలనీ, సాయిరాం నగర్ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని, చిల్కానగర్ డివిజన్లో కొన్ని సమస్యలు సమస్యాత్మకంగా ప్రజలను ప్రాంతాలను గుర్తించామని, మార్కండేయ టెంపుల్, స్విమ్మింగ్ పూల్, విశాంత్ ఎన్క్లేవ్, హైకోర్టు కాలనీ, బృందావన్ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పహారా ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను కోరారు. మాది కాదు వాళ్ళు బయట ఎక్కడ అడిగినా కూడా మాది కాదు మాది కాదు.